ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన అంశం ప్రస్తుతం చూసుకుంటే కనుక అమరావతి భూముల కొనుగోలు వ్యవహారం అమరావతి భూముల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి దాగి ఉన్న కుంభకోణాన్ని బయటికి తీయాలి అవినీతి జరిగింది అనేది మొదటి నుంచి ఆరోపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా అదే ఆరోపణలు చేస్తుంది అయితే తాజాగా ఇప్పుడు దాని మీద సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఆ పార్టీకి చెందిన ఎంపీలు కూడా కేంద్ర పెద్దలతో మాట్లాడుతున్నారు ఖచ్చితంగా అతి త్వరలోనే సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది అనేది కూడా స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి అయితే సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఈ మేరకు ఒక జీవోను కూడా విడుదల చేసే అవకాశం ఉంది అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు ప్రస్తుతం ఢిల్లీ వెళ్ళిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో దీని మీద చర్చలు జరుపుతున్నారు లోక్సభ పార్టీ నేత మిథున్ రెడ్డి కూడా ఇదే విషయానికి సంబంధించి తాజాగా ప్రకటన కూడా చేశారు అయితే ఇక్కడ ప్రధానంగా అమరావతి భూములతో పాటు ఫైబర్ నెట్ అక్రమాలకు సంబంధించి కూడా విచారణ జరిపించాలి అని చెప్పి సిబిఐ కోరుతుంది అయితే ఇక్కడ ఈ రెండు విషయాల్లో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం అయితే ఇక్కడ విషయం ఏంటంటే సిబిఐ విచారణ కనుక వేస్తే ఇక్కడ బీజేపీలో ఉన్న ప్రధానంగా బీజేపీలో ఉన్న సుజనా చౌదరి అలాగే సీఎం రమేష్ వీళ్ళతో పాటు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి నారాయణ వీళ్ళకు కూడా బయటకు వచ్చే ఉన్నాయి అనేది విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే ఈ అవినీతి కుంభకోణం వ్యవహారంలో సిబిఐ విచారణ జరిపించే ముందు ఒకవేళ ఎవరి బినామీలు ఉన్నారు ఎవరి బినామీలకు సంబంధించి ఆ భూములు కొనుగోలు జరిపారు అనే విషయం ఆల్రెడీ ఆధారాలతో సహా రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టిన నేపథ్యంలో వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి బయటికి రావాల్సి ఉంటుంది అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట అదే కనుక జరిగితే సుజనా చౌదరి అలాగే సీఎం రమేష్ ఇద్దరు కూడా బా బీజేపీ గుడ్ బై చెప్ బయటకు వచ్చేస్తారా అలాగే గంటా శ్రీనివాసరావు నారాయణ మాజీ మంత్రులు వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశం వస్తుంది ఇది సీబీఐ విచారణ చెప్తే నలుగురి మీద ముందు ఎఫెక్ట్ పడుతుంది అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి